అనుకున్న మంచి ముహూర్తాలు ఆలస్యమయ్యాయి. గురు మూఢం వల్ల ఏప్రిల్ నెలలో శుభముహూర్తాలు లేక పెళ్లిలు ఆగిపోయాయి. ఇప్పుడు మంచి రోజులు రావడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెళ్లి సందడి నెలకొంది. పెళ్లి సామాగ్రి దుకాణాలు కొనుగోలుదారులతో కలకలలాడుతున్నాయి. మంటపాలు వివాహాలకు ముస్తాబవుతున్నాయి. శుభముహూర్తాలు లేక డల్లైన వ్యాపారాలు మళ్లీ ఊపందుకున్నాయి. ఈ నెల 3 నుంచి వరుసగా 8 వరకు, 10 నుంచి 13 వరకు, 21, 26, 27, 28, 30 తేదీల్లో శుభముహూర్తాలున్నాయి. వచ్చే నెల 1, 3, 7, 8, 9, 10, 11 తేదీల్లోనూ పెళ్లి ముహూర్తాలున్నాయి. 23 రోజుల పాటు మంచి రోజులుండడంతో పెళ్లిల సందడి నెలకొంది. వారం రోజులకి పెళ్లి స్టార్ట్ అయినాయి కాబట్టి కొంచెం మూమెంట్ వచ్చింది. దినదినం మంచి ఉంటుంది. ట్రెడిషనల్ కావాలి అనుకుంటారు, ట్రెడిషనల్ కావాలి, డబ్బు అనేది చూస్తలేరు. పెళ్ళి అంటే సంబరం. మ్యారేజ్ ఉన్నాయంటే నిత్య కళ్యాణం. ఏ షాప్ అయినా, నా షాప్ అని కాదు, ఎవ్రీథింగ్, ఏ దుకాణదారుకైనా కూడా మ్యారేజ్ సీజన్లో బాగుంటుంది వ్యాపారం. రెండు నడిస్తాయి. అర్జెంట్ ఉన్న వాళ్ళు రెడీమేడ్ తీసుకుంటారు, టైం ఉన్న వాళ్ళు స్టిచ్చింగ్ చేయించుకుంటారు. వరుసగా మంచి ముహూర్తాలు ఉండడంతో జిల్లాలో షాపింగ్ మాల్స్, దుకాణాలు, జ్యువెలరీ షాపులు కస్టమర్లతో కలకలలాడుతున్నాయి. ఫంక్షన్ హాళ్లకు డిమాండ్ పెరిగింది. పంతుళ్ళు, సన్నాయి మేళం వారు, వంట మనుషులు, ఫోటో వీడియోగ్రాఫర్లు, పెళ్లికాళ్ల ప్రింటింగ్, డెకరేషన్ పనులు వారికి గిరాకీ పెరిగింది. గతంలో బంధువులు, స్నేహితులు వచ్చి పెళ్లి పనులు చేసేవారు. ఇప్పుడు పెళ్లిళ్లన్నీ ఈవెంట్ ఆర్గనైజర్లకు అప్పగిస్తున్నారు. ఇందుకోసం జిల్లాలో పెద్ద ఎత్తున మ్యారేజ్ ఈవెంట్ సంస్థలు ఏర్పడ్డాయి. దాదాపు నెల రోజుల గ్యాప్ తర్వాత ఈ నెల ఈ రోజు నుంచి దాదాపు జూన్ 15 వరకు అంటే వివాహాలు, దానికి సంబంధించిన వివాహ విందు కార్యక్రమాలు, తర్వాత నిశ్చితార్థ మహోత్సవాలు, ఈ నెల 15 రోజులు కార్యక్రమాలు ఉన్నాయి. తర్వాత జూన్ 15 నుంచి మనకు ఆగస్టు మొత్తం కూడా ముహూర్తాలు లేనందున ఈ నెల 15 రోజులు దాదాపు నెల 15 రోజులు కలిపి 23-24 ముహూర్తాలు ఉన్నాయి దాదాపుగా. దీనికి సంబంధించి నేను ఈవెంట్ మేనేజర్గా దాదాపు అంటే క్యాటరింగ్ కానివ్వండి, డెకరేషన్ విభాగం కానివ్వండి, ఇలాంటి దీని మీద డిపెండ్ అయిన వాళ్ళు దాదాపు ఒక 20-25 విభాగాలు ఈ మ్యారేజ్ల మీద, వివాహాల మీద డిపెండ్ అయి ఉంటారు. ఉదాహరణకు వ్యాపారస్తులు కానివ్వండి, అంటే బట్టల షాపు లేదా గోల్డ్ షాపు, గోల్డ్ వర్కర్స్ కానివ్వండి, క్యాటరింగ్ కానివ్వండి, దానికి సంబంధించినటువంటి ఫంక్షన్ హాల్సు, అదేవిధంగా క్యాటరింగు, క్యాటరింగ్ బాయ్స్, వివాహం అంటేనే ఒక అద్భుతమైన హంగులతోని కార్యక్రమం, వివాహం అద్భుతంగా చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించిన ఎన్నో విభాగాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఫోటోగ్రఫీ కానివ్వండి, వీడియోగ్రఫీ కానివ్వండి, ఇలా వివిధ రకాలుగా చెందినటువంటి ఈ విభాగాలను కూడా ఒక 20-25 రకాల విభాగాలు. మ్యారేజ్ సీజన్ వచ్చిందంటే తప్పకుండా వీళ్ళంతా కూడా మంచి వ్యాపారం ఉంటుంది. ఉమ్మడి జిల్లా పరిధిలో పట్టణాలు, నగరాలు ఎక్కువగా ఉన్నాయి. కరీంనగర్, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, వేములవాడ, పెద్దపల్లి, గోదావరి కని, హుజూరాబాద్, సిరిసిల్ల వంటి ప్రాంతాల్లో వందలాది కళ్యాణ మండపాలున్నాయి. తక్కువ టైంలో మంచి ముహూర్తాలుండడంతో చాలా మందికి ఫంక్షనాలు దొరకక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కొందరు కాలేజీలు, స్కూళ్లలో పెళ్లిళ్లకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరికొందరు ఉన్నంతలో ఇంటి దగ్గరే చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. సంవత్సరానికి 300 అంటే 12 నెలలు అయితే 12 నెలల్లో 6-8 నెలలు మాత్రమే సీజన్ ఉంటుంది. మిగతా 5 నెలలు ఖాళీగా ఉండవలసిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఈ 7 సంపాదించుకొని మిగతా 5 నెలలు దాన్ని కాపాడుకొని జీవనం వెలదీయాలి. వాస్తవంగా ఎందుకంటే వేరే దీని మీద డిపెండ్ అయిన వాళ్ళు వేరే పని చేయలేరు. మామూలుగా ఒక ఆర్టిస్ట్ అనుకోండి, ఓ సింగర్ అనుకోండి, అతను దాని మీదనే డిపెండ్ అయి ఉంటాడు. కాబట్టి మామూలు రోజులలో చిన్న చిన్న ఫంక్షన్స్, బర్త్డే కానివ్వండి, ఏదైనా సారీ ఫంక్షన్స్, మామూలుగా చిన్న చిన్న గెట్ టుగెదర్లు ఇలాంటి ఫంక్షన్స్ ఉంటాయి కాబట్టి ఏదో గుడ్డిలో మెల్లలాగా చిన్నగా ఇంత ఆదాయం లేకుండా మామూలుగా వాళ్ళకి ఏదో సరిపోయే ఆదాయం ఉంటుంది. పెళ్లిళ్ల సీజన్లో మార్కెట్లో అన్ని రకాల వస్తువుల కొనుగోళ్లతో కోట్లాది రూపాయల టర్నోవర్ జరగనుంది. జూలైలో ఆషాఢ మాసం, ఆ తర్వాత అధిక శ్రావణ మాసం వస్తుండడంతో మళ్లీ కొంతకాలం ముహూర్తాలు ఉండవంటున్నారు పంతుళ్ళు.